గత రాత్రి హైదరాబాద్ బంజారా హిల్స్లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే స్థానిక రాడిసన్ బ్లూ హోటల్లో రేవ్ పార్టీ జరుగుతుందని పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగిన ఈ దాడుల్లో దాదాపు నూట యాభై మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఇక పట్టుబడిన వారిలో నాగబాబు కుమార్తె నిహారిక టిడిపి మాజీ ఎంపీ కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఈ రేవు పార్టీలో భారీగా డ్రగ్స్ వాడారని పోలీసులు చెబుతున్నారు నూట యాభై మందిని అదుపులోకి తీసుకోగా అందులో దాదాపు తొంభై మంది యువకులు ముప్పై ఎనిమిది మంది యువతులతో పాటు కొంతమంది పప్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో బిగ్ బాస్ విన్న రాహుల్ సిప్లికేషన్స్ తో పాటు మెగా డేటా నిహారిక కూడా ఉండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అదుపులో ఉన్న యువతి యువకుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు నిహాదికకు రాహుల్ సిప్ల గంజికు నోటీసులు జారీ చేసి విడిచిపెట్టినట్లు సమాచారం ఇక ఈ రేవు పార్టీలో కొకెయిన్ గంజాయి సహా రకరకాల మాదక ద్రవ్యాలు ఎల్ఎస్డితో కూడిన సిగరెట్లు వినియోగించారని పోలీసులు గుర్తించారు అదుపులోకి తీసుకున్న నూట యాభై మందిలో నలభై ఐదు మందికి పైగా అనుమానం ఉందని ఇరవై నాలుగు గంటలలోపు వారి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తామని డ్రగ్స్ కేసులో ఎవరిని వదిలిపెట్టమని హైదరాబాద్ పోలీసులు కమిషనర్ సివి ఆనంద్ అన్నారు బడాబాబుల పిల్లలు సెలబ్రిటీలు ఇలా డ్రగ్స్ కి బానిసలు అవుతుండడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చ అనే అంశమైంది మరోవైపు పబ్ విషయంలో బంజారిల్స్ పోలీసులు నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లెవెత్తున్నాయి ఈ పబ్ మాజీ ఎంపీ కుమార్తెది కావడంతో గతంలో స్థానికులు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్స్ చేసేంత వరకు బంజారిల్స్ పోలీసులు కళ్లు తెరవలేదని జనం చెప్పుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి